వర్షం యొక్క సూచనను తెలిపే జగన్నాథస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఉన్న బెహతా గ్రామంలో జగన్నాథస్వామి ఆలయం ఉంది ఈ ఆలయం బిటార్గావ్ బ్లాక్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయాన్ని సందర్శించటానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు అందుకు కారణం ఈ ఆలయంలో అనేక అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి అంతేకాదు ఈ దేవాలయం వరుణుడి యొక్క జాడను కనీసం ఆరు లేదా ఏడు రోజుల ముందుగానే అంచనా వేస్తుందట వర్షం కురిసే ఆరు ఏడు రోజుల ముందు ఈ ఆలయం పైకప్పు నుంచి నీటి బిందువులు కారడం ప్రారంభమవుతాయని ఈ ఆలయం చుట్టూ నివసించే ప్రజలు చెప్తూ ఉంటారు ఒక చుక్క ఎంత పరిమాణంలో ఉంటుందో అదే రకమైన వర్షం కురుస్తుందని ఇక్కడి వారు చెప్తున్నారు ఈ ఆలయంలో ప్రధాన దైవం జగన్నాథుడు బలభద్రుడు మరియు సోదరి అయిన సుభద్రాదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ స్వామి యొక్క రూపం సాంప్రదాయ విగ్రహాల మాదిరిగా ఉండదు ఈ విగ్రహం రాతిపీఠంపై ఉన్న మీద చెక్కబడింది ఇక్కడ జగన్నాథుని విగ్రహం మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది కాని నిశితంగా పరిశీలించినప్పుడు బలభద్రుడు మరియు సుభద్రాదేవి విగ్రహాలు కూడా వరుసగా కుడి మరియు ఎడంవైపును చూడొచ్చు ఆలయం లోపల జగన్నాథుని విగ్రహం ఉంది ఈ విగ్రహంలో శ్రీమహావిష్ణువు యొక్క ఇరవై నాలుగు అవతారాలు చూడొచ్చు ఈ ఇరవై నాలుగు అవతారాలలో కలియుగంలో అవతరించిన భగవాన్డి విగ్రహం కూడా ఈ ఆలయంలో ఉంది వర్షాకాలానికి ముందు జగన్నాథని విగ్రహం పైన ఉన్న టెర్రస్పై ఒక రాయి నుంచి నీటి బిందువులు పడ్డాయంటే సరిగ్గా పదిహేను రోజుల తర్వాత ఋతుపవనాలు ప్రారంభమవుతాయని సూచికగా భావిస్తారు ఆ సమయంలో తమ పంట పొలాల్లో రైతులు విత్తనాలు వేసుకోవడం ప్రారంభిస్తారు ఈ దేవాలయం గోపురం గుండ్రని ఆకారంలో ఉంటుంది అయితే ఈ పురాతన దేవాలయం చరిత్ర గురించి కూడా కచ్చితమైన సమాచారం లేదు ఈ గుడి యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఏ వైపు నుంచి కూడా ఈ గోపురం గుండ్రంగానే కనిపిస్తుంది ఈ ఆలయంపై ఉన్న ఆ రాయిపై నీటి బిందువులు పడ్డాయంటే వర్షాకాలం ఆరంభమైనట్టేనని అక్కడి గ్రామస్తులు చెప్తారు అంతేకాదు వర్షం ఆగిపోతే గుడిలోని పైకప్పు లోపల నుండి పూర్తిగా ఎండిపోతుందని వర్షానికి ఏడు రోజుల ముందు ఆలయం యొక్క గర్భగుడి పైకప్పు తడిసిపోతుందని చెప్తారు తేమ మాత్రమే ఉంటే మోస్తరుగా వర్షం పడుతుందని మరియు నీటి బిందువులు నేలపై పడితే భారీ వర్షం పడవచ్చని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు ఈ అద్భుతమైన ఆలయం బిటార్గావ్ బ్లాక్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వర్షం యొక్క సూచనను తెలిపే జగన్నాథస్వామి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి